పాక్ సైన్యం లద్దాఖ్కు సమీపంలో స్థావరానికి సైనిక పరికరాలను చేర్చుతోంది. 3 C-130 రవాణా విమానాల ద్వారా కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు సమీపంలోని పాక్ వైమానిక స్థావరం స్కర్దుకు ఈ పరికరాలను చేర్చుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు వద్ద పాక్ కదలికలపై భారత నిఘావర్గాలు సహా సైన్యం, వైమానిక దళాలు దృష్టి పెట్టాయి. వైమానిక చర్యల కోసమే పాక్ సైనిక పరికరాలను తరలిస్తున్నట్లు భారత బలగాలు అనుమానిస్తున్నాయి. అంతేకాక పాక్ తమ JF-17 యుద్ద విమానాలను కూడా ఎయిర్ బేస్కు తరలించే యోచనలో ఉందని నిఘావర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. పాక్ ఉపయోగించిన C-130 రవాణా విమానాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న పాత విమానాలు. 1988లో అప్పటి పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ బాంబు పేలుడు వల్ల ఈ విమానం కూలడంతోనే మరణించారు.